ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం పైనే గరుడ పటాన్ని ఎగరవేస్తారు. అయితే గరుడ పటాన్ని ఎగరవేస్తే కొక్కి విరిగిపోవడంతో దానికి మరమ్మతులు చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొక్కి విరిగిపోవడంతో పనులు ప్రారంభించారు. అర్చకుల ద్వారా ధ్వజస్తంభంపై రిపేర్లు చేస్తోంది టీటీడీ. పూర్తి సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏం జరిగింది? అసలు ఆ కొక్కి విరిగిపోవడానికి కారణం ఏంటి? ఎంతసేపట్లో మరమ్మతు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది? ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ధ్వజారోహణ నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి ధ్వజస్తంభానికి ఏదైతే ధ్వజ పటాన్ని పైకి ఎగురవేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఆ తాడుని నాగేటువంటి కుక్కి, ఇనుప కుక్కి ఏదైతే ధ్వజస్తంభం పై భాగంలో ఉంటుందో అది విరిగిపోవడంతో కొద్దిగా అపశృతిగా ఫీల్ అవుతున్నారు ఆలయ పండితులు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపేర్ చేసే పనులు అయితే మాత్రం ఆలయ వేద పండితులు ఉన్నారు. ప్రస్తుతం నేను శ్రీవారి ఆలయం ముందే ఉన్నాను. ఆ ధ్వజస్తంభం కి కొద్దిగా జూమ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు కెమెరామెన్ ద్వారా. అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి అంటే ధ్వజస్తంభానికి జరుగుతున్నటువంటి మరమ్మతులను కూడా మనము చూస్తున్నాం. పూర్తిగా ధ్వజస్తంభం ఇరువైపులా కూడా కట్లను రాడ్ల సహాయంతో అక్కడ సపోర్ట్ తీసుకుంటూ అక్కడికి ఆలయానికి సంబంధించినటువంటి ఆ వేద పండితులే ఆ మరమ్మతులను చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ధ్వజ పటం ఏదైతే ధ్వజారోహణానికి చాలా విశిష్టత ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజున ఇవాళ సాయంత్రం ప్రాంతంలో 7 గంటల ప్రాంతంలో కూడా ఈ ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరగాల్సి ఉంది. ఈ ధ్వజస్తంభం ధ్వజారోహణ కార్యక్రమానికి అత్యర్థు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను సమర్పించడానికి కూడా ఆయన చంద్రబాబు ఇవాళ విచ్చేస్తున్నటువంటి క్రమంలో ఈ కుక్కి విరిగిపోయినటువంటి ఘటన తెలుసుకున్నటువంటి ఆలయ అధికారులు కావచ్చు, వేద పండితులు కావచ్చు వెంటనే దాన్ని సరిదిద్దే పనులు అయితే మాత్రం పడ్డారు. సో సాయంత్రానికల్లా ఇది రెడీ అయ్యేటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీన్ని కొద్దిగా అపశృతిగా ఫీల్ అవుతుంది తిరుమల దేవస్థానం కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు. అయితే ప్రమాదశాతం జరిగినటువంటి ఘటన కేవలం కుక్కి కాబట్టి ఆ ధ్వజస్తంభానికి కావచ్చు ఎలాంటి ఎక్కడ కూడా హాని జరగలేదు. కేవలం ధ్వజస్తంభం పై భాగంలో ఏదైతే తాడుని లాగడానికి ఉపయోగించేటువంటి కుక్కి మాత్రమే విరిగిపోవడం జరిగింది. ఆ కుక్కిని తిరిగి అమర్చినటువంటి పనిలో ఇప్పుడే ఆలయ పండితులు ఉన్నారని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద షాపింగ్ ప్రపంచం విఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారి చేయి అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. విఎంఆర్ షాపింగ్ మాల్.